యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈయన ఎవరు? సకల జనులలో ఈ సంభరం దేనికి? ప్రియులారా, ప్రతిరోజు ఈ భూమండలం పైన ఉన్నటువంటి 276 దేశాలలో సగటున 372,000 మంది జన్మిస్తూ ఉంటారు. అంటే నిమిషానికి 240 మంది సగటున, గంటకు 15,000 మంది సగటున, క్షణానికి 4 సగటున జన్మిస్తున్నారు. ఈ లోకము పుట్టిన నాటి నుండి నేటి వరకు కొన్ని 100 కోట్ల మంది ఈ పుడమిపైన నడిచారు. ఎన్నో ఘన విజయాలను సాధించారు, ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలను చేశారు. కానీ వారందరి గురించి మనకు తెలియదు. వారి పేరేంటో, వారి ఊరేంటో, వారు సాధించినటువంటి విజయాలేంటో దాదాపుగా అనేకుల గురించి మనకు తెలియదు. కానీ 2,000 సంవత్సరాల క్రితము భూమిపైన 33.5 సంవత్సరాలు మాత్రమే నివసించినటువంటి ఒక వ్యక్తి జన్మదినాన్ని కులము, మతము, గోత్రము, ప్రాంతము అన్న భేదాలు లేకుండా, లింగభేదము లేకుండా, రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు భిన్నంగా ప్రతి ఒక్కరూ ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి దేశములో, ప్రతి గోత్రములో, ప్రతి భాషలో, ప్రతి వర్గంలో ఎందుకని ఆచరిస్తున్నారు అన్నది నీవు ఏనాడైనా ఆలోచన చేశావా? ఈయన ఎవరు, ఎందుకొరకని ఈ లోకానికి ఆయన వచ్చాడు అన్నది నీవు ఏనాడైనా ఆలోచించావా? మరి ఆయన ఎవరు అన్నది దివ్యమైన బైబిలు గ్రంథము సెలవిస్తున్నది. ఆయన దేవుని కుమారుడు. ఆయన ఈ లోకానికి ఎందుకొరకు వచ్చాడు అన్నది దేవుని వాక్యము సెలవిస్తున్నది. అంటే దేవుని కుమారునిలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటో బైబిల్లో మనం చూస్తున్నాము. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. ప్రియులారా, మంచినీటికి కూడా లక్షణాలుంటాయి. మంచి నీరు అని పిలవాలంటే దానికి రంగు ఉండకూడదు, వాసన ఉండకూడదు, రుచి ఉండకూడదు. అప్పుడు మాత్రమే అది మంచినీరుగా పిలువబడుతుంది. మరి ఈయన దేవుడుగా పిలువబడుతున్నటువంటి ఈ వ్యక్తిలో మరి ఆయన ఆది సంభూతుడు, ఆయనకు మరి ఆరంభము కానీ మరి ఆయనకు అంతము కానీ లేదని దివ్యమైన బైబిలు గ్రంథము సెలవిస్తున్నది. ఆయన సమయానికి, పదార్థానికి అతీతుడుగా ఉన్నటువంటి వాడు, మరి ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి వాడు, ఆయన ఆత్మరూపి అయి ఉన్నాడన్నది దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ దేవుడు ఎందుకనకై ఈ లోకానికి వచ్చాడు? మరి గమనించినట్లయితే పవిత్రమైన బైబిలు గ్రంథము ఏమని సెలవిస్తుందంటే,
ఈ లోకాన్ని ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఈ లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడు, లోకములో ఉన్నటువంటి మానవుడు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నశించిపోవటం ఏంటారా, ఆయన ఏం చేశాడు అన్నటువంటి ప్రశ్న మనలో సహజంగా ఉత్పన్నమవుతుంది. దేవుడు మనిషిని ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో సృష్టించాడు. ఆ ప్రణాళిక ఏమిటంటే తన స్వరూప్యమందు మనిషిని సృష్టించి ఆయనతో సహవాసాన్ని పరిశుద్ధుడైనటువంటి దేవుడు కలిగి ఉండాలని కోరుకున్నాడు. ఆయనను సృష్టించి ఒక అద్భుతమైనటువంటి ఏదేను వనంలో ఉంచాడు. ఆ దేవుడు ఆయనతో ఒకే ఒక ఆజ్ఞనిచ్చాడు. ఆ ఆజ్ఞ ఏమిటంటే ఫలానా పండును నీవు తినకూడదు, తినిన దినమున నీవు చనిపోతావు. అంటే భౌతికంగాను ఆత్మీయంగాను దేవుని నుండి నువ్వు దూరమైపోతావు అన్న ఆజ్ఞను దేవుడు ఆయనకిచ్చాడు. అయితే మనిషి దేవుని మాటను కాదని, దేవుని యొక్క ఆజ్ఞకు అవిధేయత చూపిన కారణాన్ని బట్టి దేవుని నుండి ఆయన దూరంగా వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినటువంటి మనిషిని తిరిగి ప్రేమ కలిగినటువంటి దేవుడు తన అనంత ప్రణాళికలో ప్రతిష్ఠించడానికి తానే మనిషిగా ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. శ్రీశ్రీ అనే కవిగారేమంటారంటే, దేశమంటే మట్టి కాదో, ఈ దేశమంటే మనిషిలో ఒక మతాన్నో ఒక వర్గాన్నో ఒక ప్రాంతాన్నో ప్రేమించి కాదు, కానీ సకల జనులను ప్రేమించి వారు కలిగి ఉన్నటువంటి ఆ దీనస్థితిలో నుండి పాప స్థితిలో నుండి వారిని విడిపించడానికి, పరలోక సుభాగ్యాన్ని ఇవ్వడానికి పరలోకమందున్నటువంటి దేవుడు, ఆత్మరూపి అయినటువంటి దేవుడు, పాపము లేనటువంటి దేవుడు పాపిగా మార్చబడడానికి, పాపంగా మార్చబడడానికి, పాపి స్థానములో తాను నిలబడి ఆయన చేసినటువంటి పాపాన్ని భరించడానికి ఇష్టపూర్వకంగా వచ్చినటువంటి ఆ శుభ సందర్భమే క్రిస్మస్ వేళ. ప్రిలారా, ఆయన ఎలా పుట్టాడు అంటే, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా తల్లి తండ్రి కలయిక వల్ల ఈ లోకానికి వస్తారు. కానీ ఆయన జన్మానికి కూడా ప్రత్యేకత ఉన్నది. ఆయన పుట్టకమునుపే 700 సంవత్సరాలకు ముందు యెషయా ప్రవక్త ద్వారా ఆయన ఎక్కడ పుట్టబోతున్నాడు, ఎలా పుట్టబోతున్నాడు, ఎందుకు పుట్టబోతున్నాడు, ఏం చేయబోతున్నాడు అన్న మాటలను అక్షరార్థంగా రాయబడింది. అంటే ఆయన రాత్రికి రాత్రి వెలిసినటువంటి వాడు కాదు, కానీ ప్రవచనాల ప్రకారము ఈ లోకంలోనికి వచ్చాడు. ప్రవచనాల ప్రకారము ఈ లోకంలో చనిపోవడానికి ఆయన పవిత్రమైనటువంటి కన్య అయినటువంటి గర్భమందు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏమిటంటే జన్మ పాపము లేనటువంటి వాడు మాత్రమే మరి అపవిత్రమైనటువంటి రక్తాన్ని దేవునికి ఇష్టమైనటువంటి బలిగా అర్పించడానికి దేవకుమారుడే జన్మ పాపము లేకుండా, జీవితంలో పాపము లేకుండా మరణించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడు అన్నది మనం ఆలోచన చేస్తే, ఈ లోకానికి వచ్చినటువంటి ఆయన ప్రతి మానవుణ్ణి ప్రేమించినటువంటి ఆయన, ప్రతి మానవుడు చేసినటువంటి పాపానికి ఆయన బలిగా సిలువలో మరణించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఎందుకంటే మనిషి మార్గాన్ని తప్పిపోయాడు. ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి, మనిషి చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుని సన్నిధానంలో నుండి దూరమైనటువంటి ఆ మానవుణ్ణి తిరిగి ఆ మార్గంలో ప్రతిష్ఠించడానికి, ఏ మానవుడైతే పాపమనే కారణాన్ని బట్టి మరి మరణమైనటువంటి స్థితిలో ఉన్నాడో, పాపమనే కారణాన్ని బట్టి దేవునికి దూరంగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడో, ఆ మానవుణ్ణి తిరిగి ఆయన సన్నిధిలోనికి చేర్చడానికి ఆయనే సత్యంగా మార్చబడి, మార్గంగా మార్చబడి ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, మరి ఇది చరిత్ర సత్యము. చరిత్ర దీనిని ధృవీకరిస్తుంది. చరిత్ర ఈ సత్యాన్ని మనకు బోధిస్తున్నది. నీవు ఈరోజు గమనించినట్లయితే, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, యేసు ప్రభు లోకాన్ని ప్రేమించాడు, ప్రతి మానవుణ్ణి ప్రేమించాడు, ప్రతి మానవుణ్ణి రక్షించడానికి లోకానికి వచ్చాడు. మతాన్ని సృష్టించడానికి కాదు, మనుషులను వేరుపరచడానికి కాదు, మనుషులను ప్రలోభపరచడానికి కాదు. ఆయన చరిత్రను మనం చదివినట్లయితే, ఆయన 200 కిలోమీటర్ల వృత్తాన్ని కూడా దాటనటువంటి వాడు, చేతిలో కత్తిని లేనటువంటి వాడు, సైన్యము లేనటువంటి వాడు అయినప్పటికీ 2000 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆయన యొక్క బోధలు, ఆయన చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి త్యాగము, ఆయన చూపినటువంటి మార్గము ప్రపంచంలో అనేక మందుల్ని అది ప్రభావితం చేస్తుంది. ఆయన బోధించినటువంటి అహింసా సిద్ధాంతము అనేకుల జీవితాలలో స్ఫూర్తిని ప్రసాదించింది అన్న సత్యాన్ని నీవు గ్రహిస్తున్నావా? మరి ఆయన జీవితం అనేది మరి యాదృచ్ఛికంగా వచ్చింది కాదు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే, ఆయన మరి 42 తరాలుగా ఆదాము పుట్టిన నాటి నుండి యేసు ప్రభు వరకు ఉన్నటువంటి 42 తరాల చరిత్రను ఎంతో అద్భుతంగా గ్రంథస్థం చేయబడింది. ప్రియులారా, ఆయన జన్మకు ఒక కారణం ఉన్నది, ఆయన మరణానికి ఒక కారణం ఉన్నది, ఆయన రక్తాన్ని కారవడానికి ఒక కారణం ఉన్నది. ఆ కారణం ఏమిటంటే, లోకాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. నశించిపోయినటువంటి మానవుణ్ణి వెతికి రక్షించడానికి దేవదేవుడే ఈ లోకానికి వచ్చిన శుభవేళ
క్రిస్మస్ పండుగ. ఈరోజు నీవు నేను ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఏమిటంటే, మనిషి దేవుని వెతుకుతున్నాడు కానీ దేవుడే మనిషిని వెతుక్కుంటూ వచ్చినటువంటి శుభవేళనే క్రిస్మస్. మరి ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ప్రేమతో నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన వారలారా, అంటే కులము మతము గోత్రము వర్గము లేకుండా ప్రతి ఒక్కరూ ఆయన ఇచ్చే శాంతిని సమాధానాన్ని నెమ్మదిని ఆనందాన్ని ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడే మనిషిగా మారిన వేళ ఆ క్రిస్మస్ వేడుక. ప్రియులారా, లేఖనముల ప్రకారము ఆయన ఈ లోకానికి వచ్చాడని, లేఖనముల ప్రకారము ఆయన చనిపోయాడని, లేఖనముల ప్రకారము పాతి పెట్టబడి మూడవ దినాన తిరిగి లేచాడని హృదయమందు నమ్మి నోటితో ఒప్పుకున్న ప్రతి వ్యక్తిని ఏ భేదము లేకుండా విమోచించి నీతిమంతులుగా తీర్చి పరలోక సుభాగ్యాన్ని ఇవ్వడానికి పరలోకములో నుండి దిగివచ్చినటువంటి దేవుడు, పరలోకానికి భూమికి మధ్య సిలువలో వేలాడినటువంటి దేవుడు, ప్రతి మానవుణ్ణి దేవునిలో మమేకం చేయడానికి వచ్చిన శుభవేళనే ఆ క్రిస్మస్. మరి ఆ దేవుణ్ణి నీవు తెలుసుకోవాలని, ఆ సత్యంలో నీవు ప్రతిష్ఠించబడాలని, ఆనందంతో సంతోషంతో నీ జీవితాన్ని ఈ లోకంలో ధన్యంగా జీవించాలని ఆయన ఆశపడుతుండగా, ఆ సంతోషం ఆ ఆనందం మీ జీవితాలలో దేవుడు దయచేయునుగాక. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు, ఆత్మరూపివైనటువంటి దేవుడవు, పాపము లేని దేవుడవు, పాపి అయినటువంటి మానవుణ్ణి ప్రేమించి ఈ పుడమి పైన రక్త మాంసములలో మనిషిగా పుట్టడం అనేది యాదృచ్ఛికం కాదని, లేఖనముల ప్రకారము నీవు పుట్టావని, లేఖనముల ప్రకారము నువ్వు జీవించావని, లేఖనముల ప్రకారము మరణించావని, తిరిగి లేచావని నీ వాక్యం సెలవిస్తున్నది. మరి అది ఎందుకు చేశావంటే, ప్రతి మానవుణ్ణి కులము మతము గోత్రము ప్రాంతము లింగ భేదము లేకుండా విడిపించడానికి, రక్షించడానికి, పరలోక వారసులుగా మార్చడానికి వచ్చావని నీ వాక్యం సెలవిస్తున్నది. అది నమ్మినటువంటి ప్రతి ఒక్కరిని నీతిమంతులుగా తీర్చడానికి, నిత్య రాజ్యాన్ని వారసత్వంగా ప్రభావరి బహుమానంగా ఇవ్వడానికి, రక్షణను ఇవ్వడానికి రక్షకుడిగా వెలిసినావు. అదే క్రిస్మస్ ఆనందం ప్రభా. మరి ఆనందాన్ని ఈ లోకంలో అనేకులకు ఇచ్చావు, ఇంకా అలాంటి ఆనందము లేనటువంటి వారికి ఈ సంతోషాన్ని, ఈ అద్భుతమైనటువంటి సత్యాన్ని వివరించి కృపలో క్రిస్మస్ ఆనందము సంతోషం చేత నింపి ఆశీర్వదించమని, ప్రత్యేకంగా డిడి దూరదర్శన్ వ్యవస్థను మీరు దీవించండి, అందులో పనిచేస్తున్నటువంటి వారిని దీవించండి, మా దేశాన్ని దీవించండి, మా రాష్ట్రాన్ని దీవించండి, మా నాయకులను దీవించండి, అద్భుతమైన సుభిక్షమైన పరిపాలన ఇస్తున్నటువంటి వారి నాయకత్వాన్ని ప్రత్యేకంగా దీవించమని, క్రిస్మస్ ఆనందం చేత మమ్మను మా దేశాన్ని ప్రపంచాన్ని నింపి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క దివ్య సన్నిధి నిరంతరము దూరదర్శన్, యాదగిరి ప్రేక్షకులకు, తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి, యావత్ ప్రపంచానికి తోడయుండి క్రిస్మస్ ఆనందం సంతోషం చేత నింపి నడిపించునుగాక, ఆమేన్.